యేసుక్రీస్తు అందరికి ప్రభు 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 ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను చదవండి అందరూ కూడా ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గల్లీయ మొదలుకొని యూదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను దేవుడు మన వినికిడ్లు లేఖన భాగాలు దీవించుడుగాక దేవునికి స్తోత్రం ప్రైస్లో మిమ్మల్ని అందరినీ మరోసారి చూడడం చాలా సంతోషం అండి దేవునికి స్తోత్రం ప్రైస్లో మా యూత్ ఎవరు రాలేదు వాళ్ళకి ఒక హోంవర్క్ ఇచ్చాను నేను అడుగుదామంటే ఎవరు కనపట్లేదు ఒకరిద్దరు తప్పితే సరే ఏదేమైనా ఇలా మరి దైవజనులు మరి ఊరెళ్ళే కారణం మీకు అందరికీ తెలుసు మరి వారు నిన్ను కూడా రామన్నారు కానీ నిన్ను నాకు కుదరలేదు నిన్న ఎవరైనా వచ్చారమ్మా ఎవరు వచ్చారు ఆకుల రాహుల్ రాహుల్ అని వచ్చారా ఓకే సండే కూడా వస్తాడన్న కదా సండే కూడా వస్తాడు కదా రైట్ సంతోషం సంతోషం పిల్లరా మరి ఈ సమయంలో మరి చదవబడిన లేఖన భాగము అపోస్తల కార్యముల గ్రంథంలో నుండి చదవబడింది ఏ కార్యముల గ్రంథం అమ్మది అపోస్తలుల యొక్క కార్యముల గ్రంథము అపోస్తలులు ఎవరు అమ్మా 12 మంది శిష్యులు ఇక ప్రభుని దర్శన ప్రకారము దర్శించిన వారు కూడా అపోస్తలని పిలువబడతారు సో 12 మంది ఒరిజినల్ అపోస్తల్స్ అనమాట వాళ్ళు యేసు ప్రభుతో ఉన్నవారు యేసు ప్రభుతో పరిచయం చేసిన వారు ఏమంటే యేసు ప్రభుతో వారు మరి కలిసి తిరిగిన వారు అపోస్తలని యొక్క చిహ్నములని ఒక సబ్జెక్ట్ ఉంటుంది పౌలు గారు చెప్తూ ఉంటారు వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తూ ఉంటాయి ఏమంటే దేవుడు భవిష్యత్తును వారికి తెలియజేస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో వాళ్ళతో దేవుడు మాట్లాడుకుంటాడు నిజానికి అపోస్తలుడనే మాటకు అర్థం ఏంటంటే చెప్పండి మీకు తెలిసిన వారు పంపబడిన వాడిని అర్థం అన్నమాట అండి ఏమర్థమమ్మా పంపబడిన వాడిని అర్థం సరే ఈ మాట నేను చదవటంలో నాకున్న ఉద్దేశం ఏమిటంటే యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి శక్తిని పొందుకునేవాడు ఆ శక్తితో ప్రజలకు పరిచర్య చేసేవాడు ఆ శక్తితో ఏం చేసేవాడండి ప్రజలకి పరిచర్య చేసేవాడు ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అదేమిటంటే నీవు కానీ నేను కానీ మరెవరైనా దేవుని సన్నిధిలో ముందు కనిపెడితేనే మనం ఇతరులకు మేలుకరంగా ఉండగలము ఇతరులకు మేలుకరంగా ఉండగలము ఒక ఆయన అంటాడు ఏమిటంటే నీవు యేసు ప్రభుని గురించి ఇతరులకు చెప్పాలి ఎందుకంటే నిన్ను ఆయన రక్షించాడు నీ కొరకు తన గొప్ప మరి ప్రాణాన్ని ఆయన అర్పించాడు నీవు చెప్పాలి అది మనందరి బాధ్యత కానీ చెప్పకముందు నీవేం చేయాలంటే నువ్వు ఎవరితో మాట్లాడతావో వాళ్ళ గురించి నీవు దేవుడితో మాట్లాడాలి ముందు దేవుడితో మాట్లాడాలి వాళ్ళ గురించి ఆ ప్రాంతం గురించి ఉదాహరణకి ఇది సమ్మర్ కదా మీరు మీ సొంత ఊర్లో వెళ్తూ ఉంటారు మీరు వెళ్ళలేదు అనుకోండి వెళ్ళలేదు కనుక ఇక్కడ ఉన్నారు సో ఎవరైనా వెళ్తూ ఉంటారు అక్కడ ఎవరైనా మరి ఆపదలు ఉన్నవారు బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు హై స్కూల్ మేట్స్ కలుస్తూ ఉంటారు ఇంకా చాలామందికి కాలేజ్ మేట్స్ కలుస్తుంటారు అందరూ కలుస్తూ ఉంటారు మరి వారికి యేసు ప్రభుని గురించి చెప్పాలంటే కొన్నిసార్లు ఆ లోకల్లో ఉన్న పరిస్థితుల్లో వారికి కుదరదు కానీ నీవు ఫ్రెండ్ అవు గనక నీవు బంధువురాలు గనక బంధువుడవు గనక నీకు ఒక అవకాశం దేవుడు ఇస్తూ ఉంటాడు సో ప్రభు నేను ఊరెళ్తున్నాను నేను రోజు ఎవరికైనా ఒక ఊరెళ్ళేవారు సంగతి అండి ఒకవేళ వెళ్ళకపోతే మంచిదే సో ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను డ్యూటీకి వెళ్తున్నాను నేను ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ప్రభు వారిని నాకు ఎదురు పడేలాగా చేయుము ఏం చేయాలి వారిని నాకు ఎదురు పడేలాగా చేయుము అని కూడా మనం ప్రార్థన చేసుకుని మనము ముందుకి వెళ్ళవచ్చు ఈ సాయంకాలం పిల్లరా దేవుడు దేని విషయంలో సమృద్ధి కలిగి ఉన్నాడు అనే ఒక అంశాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను దాన్ని ఇలాగ మీరు రాసుకోవచ్చు మీరు చాలా మంది రాసుకుంటున్నారు చాలా థ్యాంక్ యూ అదేమిటంటే దేవుని దగ్గర ఉన్న సమృద్ధి అని రాసుకోండి ద అబండెన్స్ అవైలబుల్ విత్ గాడ్ దేవుని దగ్గర ఉన్న సమృద్ధి ఇక్కడ దేవుని దగ్గర ఉన్న సమృద్ధి ఏమిటంటే మరి తన దగ్గరకు వచ్చిన వారికి మేలు చేసి పంపించటం మీకు ఒక సంగతి చెప్తాను పిల్లరా మీరు ఆశ్చర్యపడవచ్చు ఆశ్చర్యపడకపోవచ్చు ఎందుకంటే మీకు తెలుసు కనుక అదేంటంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారు ఎవరు కూడా ఏమంటే ఆయన పాడైపోయాడు అని మనము చెప్పడానికి ఒక్క ఉదాహరణ కూడా లేదు అప్పుడప్పుడు అక్కడక్కడ చెప్తూ ఉంటారు ఇటీవలి కాలంలో చెప్తున్నారు మేము ప్రభుని నమ్ముకున్నందుకు మోసపోయామని చెప్తూ ఉన్నారు వాళ్ళు ప్రభుని నమ్ముకున్నందుకు మోసపోలేదు
ప్రభు పేరున ఒక మనిషిని వాళ్ళు నమ్ముకుని ఉండొచ్చు, అంతే తప్ప ప్రభు ఎవరికి కూడా కావాలని ఎవరికి ఆయన కీడు చేయడు. యాకోబు పత్రికలో మీకు అందరికి తెలుసు పిల్లరా, మొదట అధ్యాయం ఉంటుంది 14-15 వచనాలు అనుకుంటాను. అక్కడ ఏమిటంటే, మరి దేవుడు ఎవరిని కూడా శోధింపడు, దేవుడు ఎవరిని కూడా పాడైపోవాలని కోరుకోడు. అది ఆయన స్వభావానికి విరుద్ధం, అది ఆయన స్వభావానికి విరుద్ధం అండి. దేవుడు కొన్ని పనులు చేయలేడు, దేవుడు శక్తివంతుడే, ఆయన అబద్ధం ఆడలేడు, ఆయన మాట తప్పుగా తప్పించుకోలేడు, ఆయన వాక్కు మారని దేవుడు. అంటే మాట మార్చండి దేవుడు. చదువుతారు ఎవరైనా 14-15 దేవుడు ఆ కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవడిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుని వల్ల నాకు ఇబ్బంది వచ్చిందని ఎవరు కూడా అంటానికి వీళ్ళు, ఎందుకంటే ఆయన ఆయన స్వభావానికి విరుద్ధం అండి. ఆయన అబద్ధం ఆడలేడు, ఆయన అన్యాయం చేయలేడు. అవునండి, మా మరి ఈ విషయాలన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. అయితే ఈ యొక్క చదవబడిన లేఖన వల్ల మనం చూసేది ఏమిటంటే పిల్లరా, మరి అది కూడా చదివామా, మిగతా అది కూడా చదివాయి. ప్రతివాడును తమ స్వకీయమైన తన స్వకీయమైన దురాశ చేత, చూసారు కదా, మనుషులకు ప్రమాదాలు ఎందుకు వస్తున్నాయి, మనుషులకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి, మనుషులకు దేవుడు మంచివాడు కాదని ఒక అభిప్రాయం ఎందుకు వస్తుంది. సోదకుడు ఉండనే ఉన్నాడు, ఈ లోకం ఉండనే ఉన్నది, లోకం దేవుడిని ద్వేషించేలాగా చూస్తుంది, సాతాను కూడా దేవుని దగ్గరికి రాకుండా సమీపించకుండా చేస్తాడు. అంత మాత్రమే కాదు, మనలో ఉన్న దురాశ కూడా, అదే మనం చదివాం, ప్రతి వాడును తన స్వకీయమైన అంటే సొంతమైన దురాశ చేత ఏడవబడి. మీకు తెలుసు కదా ఏడవబట్టం అంటే, మీకు తెలుసు కదా అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా లాక్కుపోవటం అనమాట అండి. మీరు చీపురుతో చెత్తను ఈడుస్తూ ఉంటారు కదా అట్లా, ఐ మీన్ మరి ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడును. ఆదామవని మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడితో వారు మాట్లాడేవారు కదా, వాళ్ళు మహిమ శరీరంతో ఉండేవారు, వాళ్ళు మొక్కలకు నీళ్లు పోయినక్కర్లేదు, చెట్లు తావనక్కర్లేదు, విత్తులు విత్తనక్కర్లేదు, దేవుడు అంతా కూడా వాళ్ళకి మరి పిల్లరా ఉచితంగానే వారికి ఏర్పాటు చేశాడు ఆదాంతో. మరి ఆదాం సందర్భం వచ్చింది కాదు పిల్లరా, దేవునితో వారు అసోసియేషన్ కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుడిచ్చిన అథారిటీని వారు కలిగి ఉన్నారు, దేవుడిచ్చిన అథారిటీని వారు కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుడి దగ్గర వారికి అబండెన్స్ ఉన్నది. వాట్ ఇస్ దట్? అబండెన్స్, సమృద్ధి ఉన్నది. వారు పని చేయనక్కర్లేదు, వారు పని చేయనక్కర్లేదు. చూడండి, వారు ఐడియల్ కండిషన్స్లో ఉన్నారు, మంచి పెర్ఫెక్ట్ వాతావరణంలో ఉన్నారు. మరి శోధకుడు కూడా ఏం చేస్తాడండి పిల్లరా, నీ చేత వచ్చి నా చేత వచ్చి పాపం చేపించడు, అబద్ధమాడమని ప్రేరేపిస్తాడు తప్ప మన నోట్లో దూరిపోయిన నాలుగు నాడించేయడు. అది ఎగర జరుగుతుందంటే మన స్వకీయమైన దురాశ చేత మనము ఏడవబడి మరులు కల్పబడిన వారమై. ఈ ఒక్క అబద్ధమాడు నీకు ప్రమోషన్ రెడీ అండి, ఈ ఒక్క అబద్ధమాడు నీకు ప్రమోషన్ రెడీ అయిపోతుంది అని చెప్తుంటారు. కానీ మరి పిల్లరా అది కాదు కదా, మనం ప్రభు ఎరిగిన వారికి అలాగ చేయడానికి వీలు లేదు కదా. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కల్పబడిన వాడే ఏమండి శోధింపబడతాడు. సో ఇది మనం ఎందుకు చెప్పుకున్నట్టు పిల్లరా, దేవుడు ఎవరిని శోధించడు, దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. మనకు కనబడుతుంది దేవుడు పట్టించుకోవట్లేనట్టుగా, మన ప్రార్థనలు వింటలేనట్టుగా, మన పరిస్థితులు ఏమి మార్చినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. కానీ దేవుడు తన సమయంలో తప్పనిసరిగా దానిని ఆయన చేస్తాడు. ఈ సమయంలో ఒక మాట చూడండి, ఈరోజు మరి మనం ప్రార్థన పూటం కనుక మొదటి యోహాను పత్రికలో ఆ మాట మనకి కనబడుతూ ఉంటుంది. మొదటి యోహాను పత్రికలో ఆ మాట మనకు మరి ఒక మరి వాగ్దానముగా మనం దానిని తీసుకోవచ్చు, దేవునికి మహిమ కలుగును గాక. 5వ అధ్యాయము చూడండి, 5వ అధ్యాయము 14వ వచనం, 5వ అధ్యాయము 14వ వచనము, ఆయనను బట్టి మనకు కలిగిన కాన్ఫిడెన్స్ విత్ గాడ్, వెన్ ఎవర్ వీ కమ్ టు గాడ్ వీ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్. అదేంటంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా దేవునికి ఇష్టమైన రీతిలో చదవమ్మా, మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది. చూసారా, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం అడిగినప్పుడు,
ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన మన మనవిని ఏనాడు కూడా తోసివేయడు. ఇలా ఈ మధ్యన మనం మదర్స్ డే జరుపుకున్నాం కదా, ఇలా చాలామంది వివాహమై ఉన్నారు ఉన్నారు, మరి పిల్లలు కలిగిన వారు ఉన్నారు. సో అలాగే వివాహం కావాల్సిన వారు కూడా ఉన్నారు అనుకుంటే అది వేరే విషయం. ఓకే, అయితే పిల్లరా ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎవరికి మనము పిల్లలు, ఏ పిల్లలకి మనం అడిగింది ఇస్తామండి, ఏ పిల్లలకి ఇస్తాం మా చెప్పండి, గెస్ చేయండి పర్వాలేదు, తప్పైతే నేను చెప్తున్నా అమ్మా చెప్పండి ఏదో అంటున్నారు. మన మాట వినిన వారికి మనం చెప్పకుండానే పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని స్నానం చేసేసి బట్టలు వేసేసుకుని స్కూల్కి రెడీ అయిపోతున్నాను అనుకోండి, ఈ అబ్బాయి దీవెన ఉందను కాక ఈయన్ని మంచిగా చదివించాలని మనకే బుద్ధి పుడతా ఉంటుంది. ఒకవేళ మనకు సాధ్యం కాకపోవచ్చు ఆ పని, ఆ ఇంటర్నేషనల్ స్కూల్కి పంపించడం మనం వల్ల కాకపోవచ్చు, కానీ అబ్బాయి శ్రద్ధను చూసి అప్పో ఇంకోటో ఇంకోటో చేసి మనం ఆయన బిడ్డను పంపిస్తూ ఉంటాం. దేవుని చిత్తానుసారముగా దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఏది అడిగినను అది ఆయన దగ్గర మనకి దొరుకుతుంది. అయితే ఇక్కడ ఒక కనెక్షన్ ఏంటంటే పిల్లరా, దేవునికి ఇష్టమైనది మనం అడగాలి, దేవునికి ఇష్టమైనది మనం అడగాలి. అది తెలుసుకోవాలంటే దేవుని ఇష్టం అంతా ఈ యొక్క 66 గ్రంథాలలో లేదంటే పుస్తకాల్లో మనకి రాయబడి ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అనేది బైబిల్కి దగ్గరగా ఉంటే మనం దేవునికి దగ్గరగా ఉన్నట్టే, ఎందుకంటే అది ఆయన మాటలు కనుక. ఇవన్నీ ఏమిటంటే ఆయన యొక్క మాటలు పిల్లరా, 2 తిమోతి 3:16 ఉంటుంది. ఇవన్నీ దేవుడు ఊపిరి, దేవుని మాటలు ఇవన్నీ కూడా. ఏలైనగా దైవావేశములను కలిగిన ప్రతి లేఖనము అని అక్కడ రాయబడింది పిల్లరా, 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఆ దైవజనుడు సనద్రైన్ ఆ ప్రతి సత్కారముకు చదువమ్మా పూర్ణముగా సిద్ధపడి. ఆ మాట చూడండి పిల్లరా, దైవావేశము అనే ఒక మాట తెలుగులో వాడబడింది. దాని అర్థం ఏంటంటే దేవుని ఊపిరి, ఇదంతా కూడా దేవుని ఊపిరితో ఇవన్నీ కూడా రాయబడ్డాయి. దేవుని మనస్సు, దేవునికి ఏది ఇష్టమో మనకి ఎక్కడ తెలుస్తుందంటే వాక్యం దగ్గర తెలుస్తుంది, వాక్యం దగ్గర మనకి తెలుస్తుంది. ఎందుకనగా నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. మనం ఇప్పుడు చదువుకున్న మాట ఏంటంటే అది ఇప్పుడు చదివింది ఏంటమ్మా మీరు, ఆ యొక్క తిమోతి రాసిన పత్రికలో ఏముంది, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. దేవుని మాటలు ఇది. మనందరం పిల్లరా సర్వసాధారణంగా అందరూ కూడా సెల్ ఫోన్ వాడుతూ ఉంటారు, 5 నిమిషాలకోసారి ఎందుకు చూసుకుంటారు, కొన్ని 10 నిమిషాలకో పావు గంటకు అరగంటకన్నా చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా. చూడకపోతే ఎవరు మెసేజ్ పంపించేశారు, ఏం ఆఫర్ వచ్చేసిందో కదా, కొన్నిసార్లు అవి కూడా ఉంటాయి కదా, ఇది మీరు సెండ్ చేయండి మీకు గిఫ్ట్లు ఇస్తామంటాను. సో ఆ గిఫ్ట్లు పొందుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి చూపించండి, వాళ్ళ సంగతి మనం కూడా ఫార్వర్డ్ చేద్దాం. ఓకే ఎనివే, సో ఇప్పుడరా దేవుని యొక్క ఊపిరి ఇది, దేవుని యొక్క మాటలు. ఈ దేవుని మాటలను మనము చదువుతూ ఉంటే ఇలా దేవునికి ఏది ఇష్టమో అది మన ఇష్టంగా మారిపోతుంది. మనము ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమిటంటే వీ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్. వాట్ ఈస్ దట్ కాన్ఫిడెన్స్ అని మనం అడిగినట్లయితే పిల్లరా, మొదటి యోహాను 5:14 మనం చదివినట్టుగా ఆయన ఇష్టానుసారముగా, చిత్తానుసారంగా అంటే అర్థం ఏంటంటే పిల్లరా ఆయనకి ఇష్టమైన రీతిలో, ప్రభు నాకు ఆహారం దయచేయము, నాకు వస్త్రం దయచేయము అండి, నాకు మరి ఇల్లు కావాలి అని అనడం తప్పు కదండి, అది ఆయన ఇష్టం, అది ఆయనకి ఇష్టం పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా మా యొక్క మా బ్రాంచ్ చర్చ్లో ఒక సహోదరుడు ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పటికీ ఏమండి చాలా దినాల క్రితం వచ్చినట్టున్నాడు. ఆయన వాళ్ళకి పాపం అద్దెకు తీసుకోవాలన్న కాన్సెప్ట్ కూడా వాళ్ళకి తెలియదు, ఇల్లిటరేట్స్ అనమాట, ఏదో వేరే వేరే పనులు చేసుకునేవారు. సో ఆయన వీళ్ళు ఒక గుడారం వేసుకుని ఒక క్యాంపులో ఉంటారు కదండి, ఖాళీ స్థలాలు అలా ఉండేవాడు అనమాట. అయితే ప్రభు నమ్ముకున్నాను, ప్రతి ఉదయకాలము ప్రభు ఇదిగో నేను ఈ యొక్క జూపడాలో ఉండలేము, లేదంటే ఇది కాదు నాకు నాకు నీ ఇల్లు ఇవ్వాలని ప్రార్థన చేసుకునేవాడు అనమాట. చాణాలు ప్రార్థన చేశాడు, చేస్తుగా దేవుడు మరి ఆయనకు 2 ఇల్లు ఇచ్చాడు. ఈ సమయంలో ఎన్ని ఉన్నాయండి, ఇప్పుడు 2 ఇల్లు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును కదా, ఆయన ఇష్టమే. మనకు ఆహారం ఇవ్వటం, వస్త్రం ఇవ్వటం, ఆ యొక్క ఇల్లు ఇవ్వటం అనేది ఆయన చిత్తమే, ఆయన చిత్తానుసారం అది, ఆయన కదా ఆయన ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలోచించినది. నేను అనుకుంటాను ఆయనకి 2 కొడుకులు 2 కోడళ్ళు 5 మనవలు ఉన్నారు, కనుక 2 ఇల్లు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. మనము ఒక కొడుకే ఉంటే 4 ఇల్లు అడగకూడదండి, అది దేవుని చిత్తం కాదు. ఒకవేళ ఉంటే మంచిదే, ఉంటే మంచిదే, కష్టపడి మంచిదే, ఉంటే మంచిదే, అది కూడా దేవుని మహిమ కొరకు మనం దాన్ని వాడుకోవాలి. సరే పిల్లరా రండి, దేవుడు మేలు చేయటలో సంతోషించే దేవుడు. మన అంశం ఏంటండి, దేవుని దగ్గర మేలు చేసే సమృద్ధి ఆయన కలిగి ఉన్నాడు. ఆయన మేలు చేయుచు,
చదువు కదా మా యొక్క అపొస్తల కార్యములు 10:36 మరి ఆ దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననున్నది ఏం అక్కడ కూడా ఒక మాట మరి అది ఏ భాష ప్రయోగము కనిపిలరా ఇంతకు ముందు ఉండలా మనం చదువుము అదేంటి ఆయన మన మనవి ఆలకించుననున్నది ఏం ఎవరైనా తెలుగు పండితులు ఉంటే అడగాలి అది అంటే అంటే అది ఆయన మనమే ఆలకించుదని మనకు తెలియను కదా అలాగే దేవుడు నజరేయుడని యేసును శక్తితోను పరిశుద్ధాత్మతోను అభిషేకించెననున్నది ఏం అనుమాట నిజమే అనేటువంటి ఒక ప్రయోగము అని నేను అనుకుంటున్నాను దేవుడు నజరేయుడని యేసును శక్తితోను పరిశుద్ధాత్మతోను అభిషేకించెను గనుక ఆయన ఏం చేశాడు అందరికీ ఆయన మేలు చేశాడు దేవుడి దగ్గర మేలు చేయడానికి సమృద్ధి ఉన్నదండి దేవుడి దగ్గర ఉపకారం చేయడానికి సమృద్ధి ఉన్నది సమృద్ధి అంటే తెలుసు కదా పిల్లలారా నిండుగా అన్నమాట అండి ఏంటది నిండుగా ప్రభు యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో చెప్పారు నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే ఎస్ మీకు అబండెంట్ లైఫ్ ఇవ్వడానికి నేను వచ్చాను యోహాను సువార్త 10:10 ఆ మాట మనము చూస్తూ ఉంటాం దాని అర్థం పిల్లరా మనం ఒక పట్టాన గ్రహించలేమండి అబండెంట్ లైఫ్ అనేది ఏ మరి కష్ట నష్టాలు ఉన్నప్పటికీ సంతోషించే జీవితం అన్నమాట అండి కొదువలు కొరతలు ఉన్నప్పటికీ సంతోషించే జీవితం అన్నమాట అండి పిల్లర ఈ పట్టణంలో మనం నివసిస్తూ ఉన్నాము మరి మనందరికి ఎన్నో చింతలు ఉంటాయి అయ్యో నేను ఈ పట్టణంలో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నానే నాకింకా ఇల్లు లేదే లేదంటే నా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు అని ఏదో బాధలు ఉంటాయి పిల్లరా కానీ ఆ బాధల మధ్యలో కూడా సంతోషంగా ఉండటమే అబండెంట్ లైఫ్ ఆ సమృద్ధికరమైన జీవితము ఒక మీనింగ్ఫుల్ లైఫ్ అన్నమాట అండి దేవుడు ఊరకనే మనల్ని లోకానికి పంపించలేదండో ఊరకనే పంపించలేదు పిల్లరా ఊరకనే నీ కొరకు నా కొరకు కలవర సిలువలో తన చివరి రక్తం పొట్టు వరకు ఆయన కాచి మనల్ని విమోచించలేదు మన కొరకు ఆయన గొప్ప వేలను చెల్లించాడు దాని అర్థం ఏంటంటే నీవు నేను ఎంతో అమూల్యమైన వారము మనకు వెలకట్టలేరు ఎవరు కూడా మన తల్లిదండ్రులో బంధువులో అత్త కోడళ్ళలో తిట్టుకుంటారు ఏమని తిట్టుకుంటారు అయ్యగారికి అన్నీ తెలిసిపోయింది మీరు అనుకోకండి నువ్వు ఎందుకు పనికిరావని అత్త అంటే నువ్వు అసలు ఎందుకు నువ్వు చెత్త అని కోడలు అంటూ ఉంటుంది కదా ఇవన్నీ మనం ఇంత ఉన్నామే కానీ దేవుడి దగ్గర అలాగ లేదండి దేవుడి దగ్గర అత్త కోడలు లేరులే అత్త కోడలు కూర అక్కడ ఏమి కూడా లేదు అందరూ బిడ్డలే ఆయనకి దేవునికి స్తోత్రం కలుగును గాక ఈవెన్ గర్ల్స్ అండ్ లేడీస్ కూడా ఆడి దృష్టిలో ఒక కుమారుని వలె వారిని ఆయన చూస్తున్నాడు ఈ ఆత్మీయ సంబంధమైన విషయాల్లో వీఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్ లేదంటే మన మీద నిజానికి ఆయన కుమారులమై ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా దేవుడి దగ్గర పిల్లరా మేలు చేసే ఒక అబండెన్స్ ఉన్నది ఒక మీనింగ్ఫుల్ లైఫ్ కి మనం అందరం కూడా పిలువబడ్డాం ఒక ప్రెషియస్ లైఫ్ కి మన అందరం కూడా పిలువబడ్డాము దేవునికి మహిమ కలుగును గాక చెల్లి అవన్నీ చదివా మళ్ళీ పాస్టర్ గారికి అడుగుతారేమండి మత్తయి సువార్త మార్కు సువార్త మొన్న అడిగితే కొంతమంది చెప్పారు కొంతమంది చెప్పలేదు అమ్మ ఇప్పుడు ఏమవుతున్నాయి ఇలాగ నావైపు చూడు దేవునికి మహిమ కలుగును గాక చూడండి దేవుడి దగ్గర ఏముందండి మేలు చేయడానికి సమృద్ధి ఉన్నది పిల్లరా మన అందరం క్రైస్తవులుగా ఒక మాట మనందరికి తెలుసు మనం ఉన్న దాంట్లో కొంచెం మనం ఉంచుకుని మిగతా ఇతర వరకు మనం పంచిపెడతా ఉంటాం యేసు ప్రభు కూడా చెప్పాడు కదా నీ దగ్గర 2 పై వస్త్రాలు ఉంటే ఒకటి లేని వాడికి ఇచ్చేయని చెప్పారు అట్లా అయితే మన దగ్గర ఒక ఆశీర్వాదకరమైన జీవితం నాదని ఆ విలువ మన దగ్గర ఉంటే మనకు తెలుసుంటే పిల్లరా ఎవరైనా బాధపడుతున్న వారు మనకు తారసపడ్డారనుకోండి ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వారు మన యొక్క దృష్టికి వచ్చారనుకోండి వారి దగ్గరికి మనం వెళతాం ఎందుకు నీకు ఒక సత్యం తెలుసు దేవునికి మహిమ కలుగును గాక నీ దగ్గర మరి ఒక ప్రెషియస్ ట్రూత్ ఉన్నది ఒక ప్రశస్తమైన నిజం ఉన్నది నీ దగ్గర అమ్మ నీవు దేవుని సృష్టి దేవుని మరి స్వరూపంలో నీవు సృష్టించబడ్డావు కొన్నిసార్లు మనకు మనం కూడా చెప్పుకోవాలండి మన మనసు ఏంటంటే ఏమంటదంటే నువ్వు అసలు ఎన్నో దినాలుగా ప్రయత్నం చేస్తున్నావు పొద్దున్న లేచి ప్రార్థన చేయడం నీ వల్ల అవుతుందా నీ వల్ల కాదు కా అని మన మనసు మనల్నే నిందిస్తూ ఉంటుంది అప్పుడు మనం చెప్పుకోవాలి నో 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 ఐఎమ్ ఏ డాటర్ ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్ ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్ ఐ కెన్ ప్రే ఎనీ టైమ్ అని మనల్ని మనము మరి చేసుకోవచ్చు అలాగే వీధిలో ఎవరైనా తారసపడ్డారనుకోండి ఎవరైనా ఇబ్బందుల్లో మన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు పిల్లరా అలాగే దేవుని రాజ్యాన్ని మనం వ్యాప్తి చేయాలి పిల్లరా అలాగే దేవుని రాజ్యాన్ని అది దేవుని చిత్తం అది దైవ చిత్తానుసారంగా మన మనవి ఆలకించుకోవడం నేను మా చర్చిలో చెప్తాను మీకు ఏదైనా అవసరం ఉంటే అలాంటి అవసరం ఉండి ఇంకొకళ్ళని చూడండి ఇప్పుడు ఉదాహరణగా నాకు ఒక పాప బాబు అండి మా పాప ఎగ్జామ్స్ రాస్తుంది ఇంటర్మీడియట్ నేనేం చేయాలంటే ఇంకెవరున్నారు ఇంటర్మీడియట్ ఫలానా
ఎవరో సోదరులు ఉన్నారు, ఆ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కొరకే ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మా పాపని బాగా రాయడానికి సహాయం చేస్తాడు. ఈరోజు మా ఇంటి పక్కన ఉన్న పాపని అడిగాను, ఎలా ఉందమ్మా పేపర్ అంటే హార్డ్ ఉంది అంకుల్ అంటుంది. మరి అంటే మా పాప హాస్టల్ ఉంటుంది కాబట్టి ఎలా రాసిందో నాకు తెలియదు, కానీ అహ్ హార్డ్ ఉందా అయితే మా పాప ఎలా రాసిందని నేను అనుకున్నాను. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి షీ కెన్, ఇట్ విల్ బి ఆల్ రైట్, ద పేపర్ విల్ బి ఆల్ రైట్, ద రిజల్ట్ విల్ బి ఆల్ రైట్. కాబట్టి పిల్లలు గమనించండి, వీఆర్ ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనము దేవుని దృష్టిలో ప్రశస్తమైన వారము. మనం మామూలు వారం కాదండి. ఈ మాటలు మామూలు మాటలు కాదు, ఇది దేవుని ఊపిరి, దేవుని యొక్క ఊపిరి. మనం మాటలకు ఎప్పుడు వ్యాల్యూ ఇస్తామంటే పిల్లరా, లాస్ట్ స్టేజ్లో ఏదైనా బెడ్ మీద ఉన్నారనుకోండి, ఏదైనా ఒక మాట చెప్పు. ఇంతకు జీవితం అంతా చెప్పాడు, మనం ఎప్పుడు చెవిని ఇయలే కదా, ఏదో చెప్పారు వాళ్ళు మీరు అట్ట చేయకూడదు అంటే మనం వినలే. ఏదైనా ఒక మాట చెప్పు, నా కోసం ఏమైనా దాచేవేమో చెప్పు అని మనం అడుగుతుంటాం. కానీ పిల్లరా, ఇక్కడ దేవుని మాటలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆయన మరి దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాను అన్నది. అభిషేకం అంటే పిల్లరా తోడుగా ఉండటం అండి, తోడుగా ఉండటం. సో మనం అనాయింటింగ్ తీసుకుంటూ ఉంటాం, అభిషేక ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటాం. దాని యొక్క అది దేనికి గుర్తంటే పిల్లరా, అమ్మా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ ఒంటరిగా లేవు, దేవుని శక్తి నీ దగ్గరే ఉన్నది, దేవుని మాట నీ నోట్లో ఉన్నది, దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా అని చెప్పడం పిల్లరా. నజరేయుడైన యేసు అనే మాటలు ఏమిటంటే పిల్లరా, యేసు ప్రభు వారి యొక్క మానవత్వం మనకు కనబడుతుంది. యేసు ప్రభులో రెండు స్వభావాలు ఉంటాయండి, ఆయన సంపూర్ణమైన దేవుడు, అలాగే సంపూర్ణమైన మానవుడుగా కూడా ఈ లోకానికి వచ్చాడు. ఆయన సంపూర్ణ మానవుడిగా మారితేనే తప్ప మనకు రక్షణ లేదు, మనకు రక్షణ లేదు. ఎందుకనగా దేవుడు ఆత్మయై ఉన్నాడు, దేవుడు కంటికి కనబడినవాడు, ఆయన రక్తమాంసములను ధరించుకొని వచ్చి ఆయన మరణమును రుచి చూచి, మరణమును రుచి చూచు రుచి చూడటం మాత్రమే కాదు, మరణ భయమునకు లోనైన మనందరినీ విడిపించి ఆయన మరణమును జయించి ఆయన తిరిగి లేచి ఇప్పుడు ఆయన మనకు మరణ భయములను ఆయన తీసివేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 సుమారుగా పిల్లరా ఇదే మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 చదువమ్మా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటకును. చూడండి ఆ మాట చూడండి పిల్లలు, జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో వాలివాడాయను. ఆయన నర రూపం ఎందుకు ఇస్తాడు ఇప్పుడు అర్థమైంది కదా మీకు, మనకు లేక రక్తమాంసాలు ఎందుకు చేశాడో తెలిసింది కదా. అవతారం అనకూడదండి, యేసుప్రభుది నరావతారం అని అనకూడదు. ఎందుకంటే అవతారం అనే కాన్సెప్ట్ ఏంటంటే కొద్ది దినాలుండి మరలా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ అది నిజమైతే కదా, అవన్నీ ఫ్యాబిల్స్ అండ్ మిస్టరీస్ అని కదా, మిత్స్ కదా. కాబట్టి అవతారం కాదు యేసుప్రభు, ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు, మానవ శరీరమును ధరించుకున్నాడు, ఆత్మస్వరూపైన దేవుడు రక్తమాంసాలలో పాలివాడయ్యాడు. ఎందుకంటే అపవాదిని జయించుటకు, అలాగే మనకు మరణ భయములను తీసివేయడానికి. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు. ఈ సాయంకాలం పిల్లరా మన మధ్యలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, దేవుడు తన సంఘములన్నింటిలో ఆయన తిరుగుచూ ఉన్నాడు. రేపు మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటారా, లేదంటే 2:1 మనం చూస్తూ ఉంటాం. చదవద్దు కానీ పిల్లరా, రాసుకోండి తర్వాత మీరు చదవండి. ఆయన తన సంఘములన్నింటిలో ఆయన తిరుగుతూ ఉంటాడు, ఆయన సంచారం చేస్తూ ఉంటాడు, తన బిడ్డలకు తోడుగా ఉంటాడు, ఆత్మ సంబంధమైన ఒక అభిషేకాన్ని తోడును అండి ఒక మరి తోడును పిల్లరా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున అనగా పిల్లరా మనమే, మనము రక్తమాంసాలు గలవారమైనందున మరి అలా ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడిని అపవాది కటండి. దేవుడిచ్చిన బలం ఏంటంటే ప్రతి మనిషి చనిపోతాడంటే వాడు సంకలు కొట్టుకున్నాడు. ఆదమావల్ని మరులు కొలిపి ఏం చేశాడు వాడు, మరణాన్ని కొని తెచ్చాడు. అసలు మరణము దేవుని ఉద్దేశం కాదు, మనిషి నిరంతరం జీవిస్తూ ప్రభుతో సహవాసం చేయాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కానీ స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కొలపబడిన వాడై
మరి మనుషుడు శోధింపబడతాడు. ఆదాము కూడా అలాగూ శోధింపబడి మరణానికి వారు లోనైపోయారు, దేవుని కోపానికి లోనైపోయి పిల్లరా. ఈ లోకంలోనికి రోగాన్ని, శాపాన్ని, అశాంతిని, దిగంబరత్వాన్ని, సిగ్గును, అవమానమును, ఆకలిని, కరువును, మీరు ఏది యు నేమ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ దే బ్రాట్ ఇట్ వెన్ దే వర్ డిసోబీడియంట్ టు గాడ్. వారు దేవునికి అవిధేయులైపోయినప్పుడు వారు ఆ యొక్క విషయాలన్నీ కూడా లోకంలోనికి తెచ్చారు. ఈ మాటలన్నీ కూడా పిల్లరా, మరి ఆది కాండ 3వ అధ్యాయంలో ఆదామవలో దేవుని మాట వినకపోవడం ద్వారా లోకం మీదకి ఏమేమి వచ్చింది అనేది ఆ అధ్యాయంలో వివరించబడుతుంది. మీరు 1-2 సార్లు చదవండి పిల్లరా, మీకు అది అర్థమవుతుంది. సిగ్గును తెచ్చారు, మరణాన్ని తెచ్చారు, కరువును తెచ్చారు, ఏమండి ఆ యొక్క మరి ఇంకా మరి మిగిలిన చాలా శాపాలు తెచ్చారు. ముఖ్యంగా మరణాన్ని వారు లోకం మీదకి తీసుకుని వచ్చారు. ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయటానికి, అలాగే జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును, ఏమండి విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసాలలో పాలువాడయ్యాడు. గాడ్ బికేమ్ ఫ్లెష్ అనమాట, దేవుడు రక్తమాంసాల్లో మరి ఆయన వచ్చాడు. అది నజరేయుడైన యేసును దేవుడు అభిషేకించాడంటే అర్థం ఏంటంటే మానవుడిగా మనిషిగా సంచారం చేస్తున్న యేసు ప్రభువుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుని అభిషేకం ఉన్నది, ఆయనలోనే దైవత్వం నివసించింది, ఆయనలోనే మానవత్వం నివసించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదండి నజరేయుడైన యేసును దేవుడు పరిశుధాత్మతో శక్తిని అభిషేకించినది, దేవుడు ఆయనకు తోడై ఉండెను, దేవుడు ఆయనలో ఉండెను, దైవత్వం ఆయనలో నివసించెను. దేవునికి మహిమ కలుగును గాక. ద డివినిటీ వాజ్ డ్వెల్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. కొలస్సీ 2:9 చదవండి పిల్లరా, కొలస్సీ 2:9 చదవండి. అది కూడా ఒక సంపూర్ణత పిల్లరా. దేవుడు సంపూర్ణ దేవుడై ఉన్నాడు, దేవుని దగ్గర ఏ కొదువ లేదు, దేవుని దగ్గర మరి అపరిపూర్ణత అసలే లేదు, అసంపూర్ణత మచ్చుకు కూడా కానదు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము దేర్ఫోర్ అనగా యాలై అనగా చదవండమ్మా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తూ ఉన్నది. ద గాడ్లీనెస్ ఆఫ్ ద హోల్ గాడ్లీనెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద గాడ్లీనెస్ ఫుల్లీ డ్వెల్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. అక్కడ ఏముందంటే పిల్లరా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది. క్రీస్తునందు శరీరముగా నివసి అది ఒక సమృద్ధి అండి. దేవుడు పిల్లరా ప్రవక్తలను పంపించాడు, దేవుడు బాధకులను పంపించాడు, కొంతమంది రక్షకులను పంపించాడు. వారు మానవ మాత్రులే, వారు కొంతవరకే మానవాళికి సహాయము చేయగలిగారు. బట్ వెన్ జీసస్ కేమ్, ఈ కేమ్ విత్ అబండెంట్ లైఫ్. యేసు ప్రభు వచ్చినప్పుడు పిల్లరా మానవ సంబంధంగా వ్యవహరించటకు మానవ స్వభావముతోనూ, అలాగే మనలను దేవునితో సమాధానపరచుటకు దేవత్వంతోనూ ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. నాకు చదివారు కదా మరి ఆ యొక్క దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత చూసారా. సర్వ పరిపూర్ణత అంటే అర్థం ఏమిటండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్టుగా. మీరు ఏదైనా టంబ్లర్ నింపినప్పుడు సగం నింపి మోస్తే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. టంబ్లర్ అంటే ఈ యొక్క బిందె అండి, బిందె సగం నింపి మనం మోసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది కదా. అదే నిండుగా ఉందనుకోండి, ఒకదాని మీద ఒకటి, ఇంకో దాని మీద ఇంకోటి పెట్టి చాలా మరి సుందరంగా వారు మోసుకుని వెళ్తూ ఉంటారు కదా. మరి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం ఈ వేసవ కాలంలో పిల్లరా, కొంతమంది చాలా దూరం వెళ్ళి దే విల్ ఫెచ్ వాటర్ ఫ్రమ్ వెరీ ఫార్ అప్ ది ఫర్ డిస్టెన్స్ అనమాట అండి. వాళ్ళు నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. ఎలా తెచ్చుకుంటారు, ఒకదాని మీద ఒకటి ఒకటి అట్లా. ఎందుకు చేయగలుగుతున్నారు, ఆ కుండలో సంపూర్ణంగా నీళ్లు ఉన్నాయి కనుక అదంతా కూడా బ్యాలెన్స్ అవుతున్నది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పిల్లరా, క్రీస్తులో సమృద్ధి అయిన దేవుడు మనకు దొరికాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తుకు వేరుగా మరొక ఆశ్రయం మనకు అక్కర్లేదు. మేలు చేయడానికి ఆయన సమర్థుడు, మేలు చేయడానికి ఆయన సమరి సరిపోయిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనలో దేవుడు సంపూర్ణంగా నివసించాడు, ఇప్పటికీ ఉన్నాడు పిల్లర. ఆయన సంపూర్ణ దేవుడై ఉన్నాడు, సంపూర్ణ దేవుడై ఉన్నాడు. అది మనం చదువు పిల్లరా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత సమరి బాడీలీ లివ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్, శరీరముగా క్రీస్తునందు సమృద్ధిగా
దేవసిస్తున్నది. అది ఒక సమృద్ధి పిల్లరా. ఆయన ఆ సమృద్ధికరమైన జీవితాన్ని ఇస్తానన్నది అదొకటి పిల్లరా. మేలు చేస్తానన్న సమృద్ధి ఆయన దగ్గర ఉన్నదండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం పిల్లరా. అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనక ఆయన ఏం చేశాడు కళ్ళు తెలుసా? మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఎప్పుడైతే పిల్లరా నీవు క్రీస్తు నాకు సరిపోయిన దేవుడని తెలుసుకుంటావో, ఎవరైతే దేవుడు లేకుండా అలమటిస్తూ ఉన్నారో, దైవ సహాయం లేక దుఃఖిస్తూ ఉన్నారో, వారికి నీ ఒక దేవుణ్ణి పరిచయం చేయడానికి నీకు సరిపడుతుంది. నీకే నమ్మకం లేదనుకోండి, యేసు ప్రభు దేవుడో కాదు నాకు తెలియదమ్మా, ఆ పాస్టర్ గారిని అడిగి చెప్తానని మీరు అన్నారనుకోండి, ఒకవేళ మీరు అందరూ ఎవరన్నా అన్నారనుకోండి, ఏమో మరి మీరు చెప్పే మాటలు బాగా ఈ రోజుల్లో పిల్లరా అబద్ధ బాధకులు ఎక్కువైపోయారు. మన దగ్గరికే వస్తూ ఉన్నారు, మీరు యేసు ప్రభుని నమ్ముతున్నారు కదా ఆయన దేవుడు కాదంట కదా అని మొదలు పెడతారు. ఏమమ్మా మా పాస్టర్ గారిని అడిగి చెప్పడాను అని మీరు అంటానికి వీలు లేదు. ఆయన దేవుడు, ఆయన సంపూర్ణ దేవుడు, ఆయన నన్ను రక్షించాడని ఒక గట్టి సాక్ష్యం మనం చెప్పవలసిన అవసరం ఈ రోజుల్లో ఎంతైనా ఉన్నది. ఇక్కడ చూడండి, యేసు ప్రభుకు లేదంటే నజరేయుడైన యేసుకు ఆ నరుడుగా ఉన్న ప్రభుకి దేవుడు తోడై ఉన్నాడు. దేవుని అభిషేకం తోడై ఉంది. దాని అర్థం పిల్లరా దేవుడు మనలో ప్రతి ఒక్కరితోనూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవులు మన ప్రతి ఒక్కరితో ఉంటాడు. అయ్యా నేను సంపూర్ణంగా ఉండలేకపోతున్నా, నాతో ఉంటాడండి. నేను ప్రార్థన చేయడానికి నా శరీరం సహకరించలేదు, అయినా ఉంటాడు పిల్లలు. అది ఆయన వాగ్దానం. నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన వాగ్దానం. నిజానికి ఆ వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడండి పిల్లరా? యుద్ధానికి వెళ్ళే టైంలో. ఎప్పుడు ఇచ్చాడండి? యుద్ధానికి వెళ్ళే టైంలో. మనకు దేవుడు అవసరం ఎప్పుడు కావాలండి? కష్టాల్లోనే కదా, ఐ మీన్ ప్రతి సమయంలోనూ కావాలి. కానీ మనం ఎప్పుడు కోరుకుంటాం? మన దగ్గర కష్టం ఉన్నప్పుడు, నష్టం ఉన్నప్పుడు. ఆ సమయంలో ఆయన ఇంకా మనకు సమీపంగా అయిపోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. నాకెందుకు మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక తల్లిదండ్రులు పిల్లరా తమ మాట వినే పిల్లాడిని ప్రేమిస్తారు. అదే ఆ పిల్లోడు ఏదైనా ఆపదలో ఉన్నాడనుకోండి, వీళ్ళు అన్నం తినరు, నిద్రపోరు, ప్రార్థన చేస్తారు. ఎవరెవరికో చెప్తారు ప్రార్థన చేయండి, నా అనారోగ్యం ఉంది మా బాబుకని మొదలగు మాటలు పిల్లరా. అలాగే దేవుడు కూడా మన కష్టాల్లో ఆయన పట్టని వాడుగా కాదు, కానీ మరింత ఎక్కువగా మనకు సమీపంగా ఉండి మనకు మన పట్ల శ్రద్ధ వహించేవాడై ఉన్నాడు. మరి కష్టం మరి ఎందుకు వచ్చింది ఆ కష్టం? మన స్వకీయమైన దురాశలు. మనం వేడవబడ్డాం. లేనిపోని అప్పుల్లోనికి మనల్ని ఎవరో ఈడ్చారు, లేనిపోని ఆ వేరే విషయాల్లోనికి ఎవరో ఈడ్చారు మనల్ని. ఈయనకి అప్పు తీసుకుంటే నాకు ఏదో జరుగుతుందని ఒక దురాశ గర్భాన్ని ధరించి నా కింద మాటలో మీరు చూస్తే పిల్లరా ఆ యొక్క మరి జేమ్స్ 1:14-15 లో ఆ యొక్క దురాశ గర్భాన్ని ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనినే మాటలను కూడా మనం చూస్తాం. ఇదంతా కూడా ఎలా జరిగింది? అపవాది వచ్చాడు, మరలు కోల్పాడు, నీకేదో ఆశ చూపించాడు. దైవ చిత్తానుసారము కానిది, వాక్య ప్రకారము కానిది, ఒక క్రైస్తవుడిగా మనం చేయకూడదు ఏదో చూపించాడు. కానీ మనం దురాశకు లోనైపోయాము, మనం వేడవబడ్డాము, మరలు కోల్పబడ్డాము. ఏమండి ఆదామవలు ఏదేను వనంలో దేవునితో ఉన్న అసోసియేషన్ పోగొట్టుకున్నట్టుగా పాపాన్ని బట్టి, దేవుని దగ్గర ఉన్న అబండెన్స్ ని వారు పోగొట్టుకున్నట్టుగా సమృద్ధిని. పిల్లలు అంత మాత్రమే కాదు, వాళ్ళు దేవుడి దగ్గర ఉన్న దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని కూడా వాళ్ళు పోగొట్టుకున్నారండి పాపాన్ని బట్టి. అలాగే పిల్లరా మనం కూడా ఈ దురాశను బట్టి మన చేతిలో ఉన్న క్షేమాన్ని, మన చేతిలో ఉన్న సంతృప్తిని, మన చేతులకు ప్రభు ఇచ్చిన సమృద్ధిని ఇలా మనము ఏడవబడిన వారమే, మరలు కొల్పబడిన వారమే, దురాశపడి ఏమండి ఇంకా ఏం చేశాం? దురాశ గర్భమును ధరించి పాపముగా మారిపోయింది. ఆ పాపము పండిపోయి ఏమండి పరిపక్వం అంటే అర్థం ఏంటండి? ఇవన్నీ కమ్స్ ఫుల్లీ లేదంటే పరిపక్వం అంటే పండినప్పుడు పిల్లరా అది మరణమును తీసుకుని వస్తుంది. ఒకవేళ పిల్లరా ఏ దురాశ అయినా మనల్ని మరణానికి నడిపించింది అనుకోండి అది సాతాను క్రియ. ఇప్పుడే మనం చదివాం కదా ఆ మరి మరణం యొక్క బలం ఎవడదండి పిల్లరా? అపవాదిది. వాడిని ఆ భయము నుండి, మరణ భయం నుండి, ఆ దురాశ విషయాల నుండి, ఆ పేరాస విషయాల నుండి మనల్ని విడిపించడానికి మనిషి కుమారుడు లోకంలోనికి వచ్చాడు. ఇదే సందర్భంలో పిల్లరా మొదటి యోహాను పత్రిక మరి 3:8 చదవండి. యేసు ప్రభు వారు పిల్లరా మనకి ఎంతటి అధికారం ఆయన ఇస్తూ ఉన్నాడు, మనకి ఎంతటి సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడో అక్కడ మనం దానిని చూస్తూ ఉన్నాము. చదవండి అమ్మా. అపవాది ఫ్రమ్ ద బిగినింగ్ ఈజ్ చదవండి అమ్మా. పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు, పాపము చేయవాడు, దురాశకు లోనైన వాడు, చెప్పుడు మాటలు విన్నవాడు. అండి కొన్నిసార్లు ప్రేమ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఎవరెవరో చెప్పిన మాటలు వింటూ ఉంటాం. అది మనకు నిజమో కాదో మనకు తెలియదు, అది మంచిదో చెడ్డో కూడా తెలియదు, నిజమో కాదో కూడా తెలియదు. కానీ ఆ యొక్క మరి సిస్టర్ చదివినట్టుగా పిల్లరా
అది అలాగ అక్రమంగా మారిపోతే అచ్చదమ్మని సచ్చదమ్మ అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. గనుక పాపము చేయువాడు అపవాది యొక్క సంబంధి. అచ్చదమ్మ తర్వాత మాట్లాడు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే ఆమేన్ ప్రభు అయిన యేసుక్రీస్తు లేక దేవుడి కుమారుడు ప్రత్యక్షమాయెను. ఈ రివీల్డ్ అంటూ మ్యాన్ కైండ్ 2000 సంవత్సరాల క్రితం పిల్లరా ఈ లోకంలోనికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, దిగి వచ్చాడు, దిగి వచ్చాడు, వచ్చాడు ఆయన. దాన్నే మనం క్రిస్మస్ అని ఎంతో సంతోషంతో మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఆయన అనాది అనాదిగా ఉన్న దేవుడు పిల్లరా. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి, అపవాది చేత మోసపోతూ దురా ఇబ్బందులు పెడుతున్న మనల్ని విడిపించడానికి, అంత మాత్రమే కాదు ఆ యొక్క పాపాన్ని బట్టి, శోధకుని బట్టి, మన స్వకీయ దురాశను బట్టి వచ్చిన మరణ భయం నుండి విడిపించడానికి మనుషు కుమారుడి లోకంలోకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకుని పిల్లరా. అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు. ఎక్కడ చెప్పబడింది అన్నమాట? బైబిల్ యొక్క చివరి గ్రంథంలో చెప్పబడింది కదా. 1 యోహాను 2 యోహాను 3 యోహాను యోధా మరి ప్రకటన గ్రంథం అని మనం చూస్తూ ఉంటాం. యోహాను చెప్పిన మాట ఇప్పుడుది, ఏదేను వనంలో జరిగిన సంగతి. ఆది నుండి వాడు పాపం చేస్తున్నాడు, ఎంతో మందిని కూలద్రోశాడు, ఎంతో మందికి ఇబ్బంది కలిగించాడు, ఎంతో మంది మరణానికి కారణమయ్యాడు, వగేరా వగేరా పిల్లలు. ఆది నుండి వాడు పాపము చేయుచున్నాడు. పిల్లలు ఈ లోకంలో మనకి ముగ్గురు శత్రువులు ఉంటారండి. ఇంతకుముందు ఇందాక కూడా మనం అనుకున్నాం ఒక సందర్భంలో, ఈ లోకం మనకు శత్రువైనది, సాధకుడు మనకి శత్రువై ఉన్నాడు, అలాగే మన సెల్ఫ్ కూడా మనకు శత్రువు అండి. మన యొక్క ఈ శరీరం కాదు, శరీరం అంటాం కానీ ఈ శరీరం కాదు, శరీరంలో ఉన్న స్వభావము, మాట వినని తత్వము, లోబడిన బుద్ధి, గ్రహించని విషయము, గ్రహించని యొక్క విషయము, అన్గ్రేట్ఫుల్నెస్ లేదంటే కృతజ్ఞత లేని భావము. మరి ఆ లోకము, సాతానుడు, శరీరం అంటే పిల్లగా ఈ శరీరం కాదు. ఇది ఎంత నేను లేకుండా చేస్తున్నా కాదు కదా, లోపల ఉన్న మన యొక్క మరి మనస్సు లేక తలంపులు, దేవునికి మహిమ కలుగు శరీర స్వభావం మనకు శత్రువుగా ఉన్నాడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. ఆ యొక్క అపవాది యొక్క క్రియలను లయపరచుటకి ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా ప్రైస్తున్నాడు. పిల్లరా పోయినసారి నేను వచ్చినప్పుడు మీలో ఎవరైనా గుర్తుంటే నేను విశ్వాసం గురించి చెప్పాను. మొదటి తిమోతి పత్రికలో, ఓ తిమోతి నీ యొక్క అవ్వలో విశ్వాసం ఉండినది, నీ యొక్క మదర్లో విశ్వాసం ఉండింది, అది నీకు కూడా వస్తుంది ఏమండి, అది నీ పిల్లలకు అని మనము పాసాన్ చేయాలని ఒక విషయాన్ని నేను మీకు చెప్పడం జరిగింది. చాలా అయిందండి, ఒక 4-5 మంత్స్ అయింది అనుకుంటూ ఉంటా. అయితే అప్పుడు మనం విశ్వాసం గురించి నేర్చుకున్నాము. ఈరోజు మనము దేవుడి దగ్గర ఉన్న సమృద్ధిని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన మేలు చేయటకు సమర్థుడు, ఆయన మన పాపాలు క్షమించటకు సమర్థుడు, మనకు సంతృప్తికరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా ప్రైస్తు లార్డ్ ప్రైస్తు లార్డ్. పిల్లలు చూడండి, మేలు చేయడానికి ఆయన సమర్థుడు. ఇంకొక మాట కూడా మనం చదువుతాం పిల్లరా, అదేమిటంటే ఇంకా ఆయన ఎందులో ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అబండెన్స్ అంటే ఐశ్వర్యం అని కూడా మనం అనుకోవచ్చు పిల్లరా. ఐశ్వర్యం అంటే పిల్లరా అన్నీ కలిగి ఉన్న స్థితి, లేదంటే వస్తువాహన రూపమైన విషయం కాదండి. ఐశ్వర్యవంతులు అంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే పిల్లరా సంతృప్తితో ఉన్నారని, సంతృప్తితో ఉన్నారని మనం ఒక మాట చెప్తూ ఉంటాం. కొంతమంది మరి ఎంత ధన సమృద్ధి ఉన్న వారికి నిద్ర పట్టదు, కానీ సామెతలు ఉంది కదన్నమాట, అది ధన సమృద్ధి చేత వారికి నిద్ర పట్టదు అని ఆ మాట మనం చదువుతూ ఉంటాం. అయితే పేదవాడటండి చిన్నగా భోజనం చేసి చక్కగా నిద్రపోయి విశ్రాంతి తీసుకున్నటాడని లేఖనాలు కూడా మనకి చెబుతూ ఉన్నాయి. పిల్లరా దేవుడు మేలు చేయడానికి ఆయన దగ్గర సమృద్ధి ఉన్నది. ఏమండి ఆయన మన యొక్క మరి పాప శాపములను తొలగించటకు కలవరి శిలువలో సంపూర్ణ దేవుడుగా, లేదంటే ఈ లోకంలోనికి సంపూర్ణ దేవుడుగా ఆయన వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎపిసిలకు రాసిన పత్రిక 2:6 చదవండి పిల్లరా. ఎపిసిలకు రాసిన పత్రిక 2:6 ఏముందంటే ఇంకా ఆయన దగ్గర ఉన్న సమృద్ధి ఏమిటో మనం చూద్దామా. చదవండమ్మా. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన, చూసారా, తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము ఆయనతో కూడా లేపి పరలోకమందు
అమ్మా ఎక్కడ చదివారమ్మా మీరు? యా కనపర్చు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఎఫెసీ 2:6 నుంచి సిస్టర్ చదివారు. సంతోషం అమ్మా, చాలా థ్యాంక్ యూ. రైట్, దేవునికి మహిమ కలుగు. క్రీస్తు యేసునందు మనకు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యము. దేవుని దగ్గర మరొక సమృద్ధి ఉందండి, అదేంటంటే కృప చూపుట. దేవునికి స్తోత్రం. ఏం సమృద్ధి అండి అది? కృప చూపుట. కృప అంటే అర్థం ఏంటండి? ఎవరైనా చెప్పండి నాకు. దేవునికి మహిమ కలుగునాక. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ గ్రేస్? చెప్పాలి, పిల్లలు చెప్పాలి, పెద్దవారు చెప్పాలి. అమ్మా, లేని వారికి పొందుకునేలాగా చేయటం. ఈయన అన్ని టెస్టులోనూ ఫెయిల్ అయిపోయాడు, కానీ ఏదో ఒక మార్కు, 2 మార్కులు గ్రేస్ మార్కులు అంటారు చూడనట్ల, కలిపి ఆ వాళ్ళని పాస్ చేయడం. కరోనాలో పరిస్థితులు బాగాలేదు, అదే ఎగ్జామ్స్ పెట్టడానికి లేదు, మరి వాళ్ళు గ్రేస్తో అందరూ కూడా పాస్ అయిపోయారు. వాళ్ళు అర్హులు కాదు నిజానికి. పరీక్ష రాయకుండా ఎంతమంది ఎంత ఫెయిల్ అయిన వాళ్ళు మన దగ్గర లేరండి కదా. ఆ పరీక్ష పాస్ అవ్వాలని ఎంతో మరి ఉత్కంఠతో సంవత్సరం అంతా చదువుతూ ఉంటాను. కానీ ఈ కరోనా ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు? గ్రేస్ చూపించారు. అది మానవ సంబంధమైన గ్రేస్ పిల్లరా, మానవ సంబంధమైన గ్రేస్ అండి. అయితే ఇక్కడ దేవుడు మరి ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నది ఏంటంటే, దేవుడి దగ్గర కృప అనే అబండెన్స్ ఉన్నది. కృప అనే అబండెన్స్ ఉన్నది. అర్హత లేని వారికి అర్హులుగా చేసే ఒక ఐశ్వర్యము దేవుడి దగ్గర ఉన్నది. మనం అర్హులం కాదు పిల్లరా, సమృద్ధి జీవానికి కానీ పరలోకానికి కానీ మనం అర్హులము కాదు. కానీ దేవుడు తన శిలువ రక్తము చేత దాన్ని అంతటిని ఆయన సాధ్యపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తలు, క్రైస్తలు, ఎవరైనా ఒక చెట్టు బాగా ఫలించింది అనుకోండి, అది వాళ్ళు తింటానికి అర్హులు కదా. మనం దారిపోతా రోజు చూస్తాం, అబ్బా ఏమన్నా పళ్ళని చూస్తూ ఉంటాం. ఏదో ఒకరోజు వాళ్ళు ఆ కాయలన్నీ కోసుకుంటూ ఉంటారు. ఆ రోజు కూడా మనం వెళ్తూ ఉన్నాం అక్కడ, ఆ చెట్టు యజమాని, ఆ పొలం యజమాని నిలబడి ఏ కావాలా తీసుకోండి 4 కాయలు అన్నాడు అనుకోండి, అది గ్రేస్ అనమాట అండి. దానికి మనం అర్హులం కాదు. ఆ చెట్టు మంద కాదు, ఆ పొలం మంద కాదు, కానీ వీఆర్ జస్ట్ ఆ యొక్క బైపాస్ అలా వెళ్ళిపోతున్నాం అంతే. కానీ ఆ యజమాని ఏం చేశాడు? మరి ఆయన తన కృప చూపడానికి మరి సంకల్పించాడు మనకు తన యొక్క రుచిగల ఫలాల్లో మనకు కూడా పాలనైన అనుగ్రహించాడు. దేవుడి దగ్గర కృప అనే ఐశ్వర్యం ఉందండి. దేవుడి దగ్గర మేలు చేయటనే ఐశ్వర్యం ఉన్నదండి. దేవుడి దగ్గర మన భయాలు తీసివేసే ఒక ఐశ్వర్యం ఆయన దగ్గర ఉన్నది పిల్లరా. ఇంకా మనం చూసినట్లయితే ఈ కృపను బట్టి మనం ఏమవుతున్నామంటే పిల్లరా, మనము రక్షించబడుతూ ఉన్నాము. ఈ కృపను బట్టి మనం ఏమవుతున్నామండి? రక్షించబడుతున్నాం పిల్లరా. రక్షణ అనేది మన ఏమో చేసిన పుణ్య కార్యములను బట్టి మనం సంపాదించుకోవడం లేదు. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, యేసుప్రభ నాకు రక్షణ ఇచ్చేసేయి అంటే ఎంతమంది కొనుక్కుంటారండి? కోటీశ్వరులు మాత్రమే కొనుక్కోగలరు, మిగిలిన వారికి రక్షణ దొరకదు. కానీ దేవుడు అలా చేశాడా? చేయలేదు పిల్లరా. ఆయన మనకు అది ఉచితంగానే ఇస్తా ఉన్నాడు. ఆయన దాని కొరకు వెల చెల్లించలేదా? గొప్ప వెల చెల్లించాడు. సుమారుగా 34 సంవత్సరాలు ఈ లోకంలో ఉండిపోయాడు దేవుడు. ఆయన సర్వాంతర్యామి గనుక పరలోకంలోనూ ఉన్నాడు, భూమి మీదను ఉన్నాడు. ఆ సమయంలో ఆయన సర్వాంతర్యామి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఇలాగ శుక్రవారం ప్రార్థన చేసుకుంటున్న మరొక సంఘంలో ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఎప్పుడైనా ఉండగలడు, కానీ ఎందులోనైనా ఉండడండి. ఒక్క మనుషుల్లోని మాత్రమైనా ఉంటాడు. మన వాళ్ళు ఇంకొక మాట కూడా కల్పేశారు ఏంటంటే, ఎందులోనైనా ఆయన ఉంటాడు. అలా ఉండడు పిల్లరా. ఈజ్ ఒమ్నై ప్రజెంట్, ఒమ్నై సైంట్ అంటే అన్నీ తెలిసిన వాడు, అన్ని విషయం అందరిలోనూ ఉన్నవాడు. దేవుడికి మహిమ కలుగు. ఒమ్నీ పోటెంట్ అంటారు. ఒమ్నై పోటెంట్ అంటే సర్వశక్తి గల దేవుడు. 3 మాటలు పిల్లరా, ఒమ్నై పోటెంట్, ఒమ్నై ప్రజెన్స్ అండ్ ఒమ్నై పోటెంట్. ఇంకోటి ఏమనుకున్నాం, ఒమ్నై సైంట్ అంటే అన్ని తెలిసిన వాడు, సర్వ జ్ఞాని అయి ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పిల్లరా, తన యొక్క సర్వ జ్ఞానంలో అన్ని ఎరిగిన స్థితిలో ఈ మానవులు తమను తాము రక్షించుకోలేరు. ఈ మానవులు ఏం చేయలేరు? తమను తాము రక్షించుకోలేరు. కాబట్టి నేనే ఒక మార్గాన్ని కలుగజేస్తానని 2000 సంవత్సరాల క్రితం పిల్లరా, అనాది అనాదిగా ఉన్న దేవుడు శరీర మాంసములతో ప్రత్యక్షమై 34 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మనకు రక్షణ కార్యమును పూర్తి చేసి పిల్లరా, ఆయన మనకు ఈ యొక్క గొప్ప రక్షణను ఆయన మనకి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా పిల్లరా. ఆయన దగ్గర కృప అనే ఐశ్వర్యం ఉన్నదండి. ఒక కీర్తనలో రాయబడింది పిల్లరా, అదేమిటంటే మీకు దొరికితే తర్వాత చదువుకోండి, నీ దయచేతనే మేము మా దినములు గడుపుకొంటున్నాము, నీ కృప చేతనే మా ఆయుష్ పొడిగించబడుతూ ఉన్నది అని రాయబడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా చూడండి, ఇదిగో దేవుని దగ్గర కృప అనే ఐశ్వర్యం ఉన్నది, సమృద్ధి అనే ఐశ్వర్యం ఉన్నది, సంతృప్తినిచ్చే ఒక ఐశ్వర్యం ఉన్నది,
ఐశ్వర్యం ఉందనుకనే ఆయన పంచిపెట్టగలుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే సంతృప్తితో, అదే మేలుకరమైన హృదయంతో, అదే ఆనందంతో నిన్ను నింపుచున్నప్పుడు, నిన్ను నింపుచున్నప్పుడు మనము కూడా పిల్లరా, మరి మనము మరి ఇతరులకు మేలు చేయడానికి మనకు అవకాశం కలుగుతూ ఉన్నది. దేవుడి దగ్గర కృపను గూర్చిన ఐశ్వర్యం ఉన్నది. ఈ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోని పిల్లరా మనం చూసినట్లయితే 4-5 వచనాలను కూడా ఆయన మరి ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత. చూసారా, ఇది కూడా లవ్ కూడా, ఆయన లవ్ కూడా అబండెంట్ గా ఉన్నదండి. ఆయన కృప కూడా అబండెంట్, మహాప్రేమ ఆయన దగ్గర ఉన్నది. మామూలు ప్రేమ కాదటండి, ప్రాణము పెట్టగలిగిన ఒక ప్రేమ, ప్రాణం పెట్టగలిగిన ఒక ప్రేమ. యోహాను సువార్త 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశించిపోడు గాని నిజ జీవన పొందడానికి వారికి అధికారమును ఇస్తున్నాడు. మహాప్రేమ చేత ఆయన దగ్గర ప్రేమనే సమృద్ధి ఉన్నది, ఆయన దగ్గర కృప అనే సమృద్ధి ఉన్నది, ఆయన దగ్గర మేలు చేయటమనే సమృద్ధి ఉన్నది, ఆయన దగ్గర ఇదిగో ఆయన జీవవాక్కులనే సమృద్ధి ఉన్నది. పిల్లరా, ఆయన దగ్గర అపవాదిని జయించగలిగిన సమృద్ధిని, ఆ శక్తిని ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునాక. చివరిగా పిల్లరా, ఇది అపొస్తల కార్యములు ఒకసారి చదువుదాం చూడండి. 10వ అధ్యాయము 36, 37, 38 వచనాలు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన దగ్గర అందరికీ ఇవ్వగలిగిన వాడు గనక, అందరికీ మేలు చేయవాడు గనక, కలిగిన వాడు గనక ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ యజమాని అయినాడు, ఆయన అందరికీ దేవుడైనాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్తు ప్రకటించిన తరువాత గల్లీ మొదలుకుని యూదయనంతర ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియదు. 38వ వచనం చూడండి, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నునది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన అందరికీ ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇలా సాయంకాలం ఒక సీక్రెట్ కూడా చెప్పలేను, టైం అయిపోయింది కదా. అదేంటంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. దేవుడు నీకు తోడున్నాడని నీవు నమ్మితే, దేవుడు నాకు సమృద్ధి జీవాన్ని ఇచ్చాడని నీవు నమ్మినట్లయితే నీ ద్వారానే నలుగురికి ఆ వార్త తెలియాలి. నీవు ప్రార్థన చేస్తే 10 మంది స్వస్థత పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునాక. ఆ రిఫరెన్స్ కూడా మీరు రాసుకున్న తర్వాత చదువుకుంటున్నారా, రోమిలకు రాసిన పత్రిక 16, మార్కు సువార్త 16:15-16 వచనాలండి. మార్కు సువార్త 16:15-16 వచనాలు. ఈ మాటలన్నింటినీ దేవుడి చేత అభిషేకించబడిన యేసు అందరికీ ప్రభు అయి అందరికీ తలలో నాలుకలేగా, అందరికీ సమృద్ధి జీవం ఇచ్చగలిగేలాగా, ఇవ్వగలిగేలాగా ఆయన ఉన్నాడు. ఇదిగో ఈ సాయంకాలము మరి నీవెందుకు ఆ సమృద్ధిని పొందుకున్నవాడవై ఇతరులకు మేలుకరంగా ఉండకూడదు, ఇతరుల కొరకు ప్రార్థించేవారిగా ఉండకూడదు. ఆయన మహాప్రేమను చూపాడు, మహాకనికరమును చూపేవాడు, మహాకృప చేత మనలను రక్షించుకున్నవాడు. కళ్ళు మూసుకొని పిల్లరా ప్రార్థన చేద్దాము. దేవునికి మహిమ కలుగునాక. ఆయన ఇదిగో మానవుడిగా, దేవుడిగా ఆయన సర్వ సమృద్ధి కలిగి, సర్వ సంపూర్ణత కలిగి ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. యేసు ప్రభు మనకు సరిపోయిన దేవుడు అండి. దేవునికి మహిమ కలుగునాక. యేసు ప్రభు మనకి సరిపోయిన దేవుడు, యేసు ప్రభు మన పరిస్థితులన్నిటికీ సరిపోయిన దేవుడు. ఇదిగో ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఏది మనలను ఆటంకపరచకుండా ఉండునుగాక, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఏది మనలను ఆపకుండా ఉండునుగాక. మన యొక్క మరి ఇలా ప్రార్థనకు ఆయనే పాత్రుడుగా ఉండునుగాక, మన పాటలకు ఆయనే అర్హుడుగా ఉండునుగాక, ఆయనే పూజార్హుడుగా ఉండునుగాక. ఎందుకంటే ఆయన అమితముగా మనల్ని ప్రేమించాడు, అమితమైన కృపను చూపించాడు. ఎప్పుడారా అమితమైన తన యొక్క శక్తిని, అధికారాన్ని రక్షణ ఇచ్చుడు ద్వారా మనకైనా అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఆయన ఏది దాచుకోకుండా సర్వ శరీరంగా సర్వ సంపూర్ణతో ఈ లోకంలోనికి వచ్చేసాడు. అపవాదిని జయించటకు శక్తిని ఇస్తున్నాడు. ఇదిగో ఆయన అపవాది యొక్క క్రియలను లయపరచడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయన. సాయంకాలం మిమ్మల్ని స్తుతించుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఒక నిమిషం ప్రభుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలిగినాక. హల్లెలూయా. ప్రైస్తు లార్డ్. ఈ సాయంకాలం విన్న మాటలు ఏదైనా మీకు మేలుకరంగా ఉంటే ప్రభుని స్తుతించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తాము. హల్లెలూయా. ప్రభా, నాకు ఈ సత్యాలు మీరు తెలిపినందుకు వందనాలు తండ్రి.
ఇదిగో నజరేయుడైన యేసు అంటే అర్థం ఏమిటో, ఆ నర రూపాన్ని లేదంటే ఆ నర స్వభావాన్ని మీరు అర్థం చేసినందుకు వందనాలు మనం చెప్దాము. ఇదిగో తోడయుండుట అభిషేకం అంటే ఏమిటో మీరు మాకు చూపించారు ప్రభు, నీకు వందనాలు. అపవాది యొక్క క్రియలు లయపరచడము, ఏదైనా మనంలో ఉన్న అసోసియేషన్, అథారిటీ, అబండెన్స్ ఎలా పోయింది, మరలా తిరిగి మాకు ఎలా మీరు కలవరి సిలువ ధర ఇస్తున్నారో మీరు మాకు ఈ సాయంకాలం మాట్లాడారు ప్రభు, నీకు వందనాలు. ఈ సిలువలో నీతో సహవాసం వందనైనా, ఈ సిలువలో మాకు సమృద్ధికరమైన ఆశీర్వాదాలున్నాయి తండ్రి. ఈ సిలువ ద్వారా మాకు ఈ లోకమంతటి మీద కంటికి కనబడిన అధికారాన్ని మీరు మా చేతుల్లో పెట్టారు ప్రభా. అందును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటూ తండ్రి, ఈ సాయంకాలం ప్రభా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటూ మీ నామాన్ని గణపరుస్తూ యేసు నామంలో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైస్ ద లార్డ్.